వీడు మామూలు మనిషి కాదు. వీడు బ్రతుకుండటం మనకు చాలా ప్రమాదం. నువ్వే డిసైడ్ చెయ్యి. మమ్మల్ని చంపమంటావా, నువ్వు చంపుతావా? సినిమా వాళ్ళు కాచిపడబోసారమ్మా కాచిపడబోసారమ్మా అన్నావు, చివరికి ఏమైంది? నువ్వే ఫిల్టర్ అయిపోయావు. ఏంట్రా ఇప్పుడు ఏమైంది? ఇద్దరు ఫ్లాపర్ ఎంత మాత్రం మన్నత్వం సఖి తెలీదా? రాత్రి ఫ్లాపర్ ఎంత మాత్రం వర్మ రంగిల తెలీదా? నెక్స్ట్ టైం చూడు. అంత లేదమ్మా. రే ప్రమోద్, నువ్వు వెళ్ళి బ్రెడ్ చంపట్రా. ప్రొద్దు నుంచి పైకి కిందికి 6 సార్లు తిరిగాను, నా వల్ల కాదు. ఒరే అర్షా, నువ్వు వెళ్తారా? ఒరే బుడ్డడా, సీరియస్ గా రొమాంటిక్ స్టోరీ చదువుతున్నాను, డిస్టర్బ్ చేస్తే చంపేస్తాను. వీడొకడు ఊ అంటే గుర్రు అంటాడు. ఒరే నీ ప్యాంట్ ఐరన్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళితేరా. వాడు అసలే డిప్రెషన్ లో ఉన్నాడు రా బాబు, నువ్వే వెళ్ళరా. ప్రతి పనికి నేనే. ఇప్పుడు అర్థమైందిరా, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు జూనియర్ ఇంటర్ ని రూమ్ లో ఎందుకు చేర్చుకున్నారు? చీనీ అవ్వ, పని మంచి కన్నా హీనం అయిపోయింది. హాయ్. హాయ్, ఏం చేస్తున్నారు? నథింగ్ స్పెషల్, క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం. అవును, మీరేంటి మా రూమ్ కి ఇలా? నీకోసమే. పర్సనల్ మ్యాటర్, అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి, కొంచెం బయట తీసుకుని రాగలవా? రిక్వెస్ట్ చేస్తారేంటి మేడం, ఆర్డర్ వేయాలి. మన నలుగురికి డ్రైవింగ్ వచ్చు, కానీ రమ్మంది నన్ను, అది బైక్ మీద, వెళ్ళేది ఇద్దరమే. పర్సనల్ మ్యాటర్, ఆలోచించండి ఏమైంటుందో. సారీ మేడం, ఏదో పొరపాటైంది. ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం, పద. నువ్వేం కంగారు పడకరా, వాడికి అంత సీన్ లేదు. ఏంట్రా పైన ఉన్నారు, మొహాలేంటి అలా ఉన్నాయి? ఎరా ఎక్కడ దాకా వెళ్ళొచ్చారు? ఎక్కడ దాకా వెళ్ళామంటావేంట్రా, బైక్ మీద బ్రేక్ కొట్టిన ప్రతిసారి బ్రహ్మాండ ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఇలాగే బైక్ మీద రైడ్కి వెళ్దా ఉంది. ఇక మీరు ఆశలు వదులుకోవచ్చు. అంత లేదమ్మా, రేపో మాపో తనతో సినిమాకి వెళ్ళబోతున్నాను. ఏడ్చారులే, వీడు బైక్ మీద నువ్వు సినిమా హాల్కి, అంతే కదా. నేను డైరెక్ట్ గా తన ఇంట్లో ఒక నైట్ అంతా ఉండబోతున్నాను, చూడండి. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఇంతకీ మీరు ఇడియట్, తెలిస్తే తెలుసని చెప్పు, లేదంటే లేదని చెప్పు. మిగతా విషయాలు నీకు అనవసరం. మీకోసం వెయిట్ చేస్తున్నామమ్మా, బాడీని ఐడెంటిఫై చేస్తే పోస్ట్ మార్టం పంపిస్తాం. డాక్టర్ గారు, బాడీని ఒకసారి చూపిస్తారా?
నాది మిడిల్ డ్రాప్ రా. ఒరే జోకర్ మర్దం. అంత లేదమ్మా, పడక పడక మంచాట పడింది ఆడు. ఏ బుడ్డడా టీ తీసురా. ఐఎమ్ సారీ, నాకు పని ఉంది. రే ఎక్కడికి వెళ్తున్నావురా? రచన మేడం దగ్గరికి. ఇంగ్లీష్లో కొంచెం డౌట్ ఉంది, క్లియర్ చేసుకుందామని. అదేంట్రా, నీకు ఇంగ్లీష్లో 90% కదరా. ఇంకా 10% బ్యాలెన్స్ ఉంది కదా, అదే క్లియర్ చేసుకుందామని. రే తీది చెప్పాలి. ఒరే బొడ్డోడు ఏదో నెట్వర్క్ చేస్తున్నాడా, నాకు డౌట్గా ఉందిరా. ఇందాక నుంచి మనం స్కోర్ వేస్తున్నది వాడి ఇంగ్లీష్ నోట్స్ మీదే కదా, మెటీరియల్ అంతా ఇక్కడే పెట్టుకుని ఇంగ్లీష్లో డౌట్ అని వెళ్ళాడు చూడు. వాడు సంగతి తేల్చేద్దాం, పదండి. మేడం. ఏంటి ప్రమోదిలా వచ్చా? సంస్కృత్ లో చిన్న డౌట్ ఉంది, క్లియర్ చేసుకుందామని. ఓకే కమ్ ఆన్ రా. చూసారా, అక్కడేమో ఇంగ్లీష్ లో డౌట్ అన్నాడు, ఇక్కడికి వచ్చి సంస్కృత్ లో డౌట్ అంటాడు. ఇంకొంచెం అయితే దేంట్లో డౌట్ అంటాడు. కచ్చా ఏ సబ్జెక్ట్? వరోధిని ప్రవరాక్యుల సంభాషణ. రొమాన్స్ చాప్టర్. కుర్రాళ్ళందరూ ఫాస్ట్ గా ఉంటే ఈ టాపిక్ లో నువ్వు డల్గా ఉన్నావే. ఓకే ఐ విల్ టీచ్ యు. తన అందచందాలను చూపించినా చలించని ప్రవరాక్యుడితో వరోధిని తన విరహవేదనను తెలియచేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా ససేమిరా అని మంకు పట్టు పట్టిన ప్రవరాక్యుడు కామాతురాణ తీసుకో. అబ్బే వద్దు మేడం. ఏ ప్రమోద్, అసలు ఏమైంది నీకు? నిన్నే అడుగుతున్నాను, ఏదో డైలమాలో ఉన్నట్టున్నా. అబ్బే ఏం లేదు మేడం. ఏదైనా ప్రాబ్లమా? నేను సాల్వ్ చేస్తాను. ఏంటి పర్సనలా? నాతో కూడా చెప్పకూడదా? నేనెవ్వరికీ చెప్పను. ఒట్టు నిజంగా మీరు ఎవరితో చెప్పారు కదా, ప్రామిస్. ప్రామిస్. ఒక్కసారి మేడం, ఒకే ఒక్కసారి. ఏంటి ఒక్కసారి? అమ్మతోడు మేడం, నేనెవరితో నీ చెప్పను. మిమ్మల్ని ఒక్కసారి ఒక్కసారి మిమ్మల్ని వేలడంత లేవు. ఎంత ధైర్యం నీకు? ఎలా కనిపిస్తున్నా నేను? ఒక్కసారా ఎవరికి చెప్పవా? చంపేస్తాను. ఏం చేస్తున్నారా ఇక్కడ? లోపలికి వెళ్దామని. మరి అందరూ ఇక్కడ నిలబడ్డారే, పదండి లోపలికి రండి. పైకి అమాయకంగా కనిపించే నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తుంటావా? నీకంటే వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళని చూసైనా నేర్చుకో. వీళ్ళని చూసే నేర్చుకున్నాను. వీళ్ళతో మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారనే నాకు అన్ని తెలుసు.
వీళ్ళకంటే నాకేం తక్కువ? ఏమిటమ్మా, ఏం జరిగింది? ప్రియురాలి కోసం తల్లి గుండెలు అడిగిన వాళ్ళు ఉన్నారు, కామం కోసం తల్లిని అడిగిన దౌర్భాగ్యుల్ని ఇవాళే చూశాను. ఏమ్మా, వీళ్ళ మొహాలు చూసి మాటలు విని నీకు నేను ఆ రోజే చెప్పాను, ఆప్యాయతని అమాయకత్వాన్ని పైకి నటిస్తున్న బుద్ధులేని అడ్డగడదలమ్మా వీళ్ళు. మిమ్మల్ని కొట్టడం కూడా తప్పేరా? కొడితే అయ్యో దెబ్బ తగిలిందే అన్న బాధ కన్నా ఆహా ఆడదాని చెయ్యి తగిలిందే అని చొంగగార్చుకునే చిత్తగార్తి కుక్కలరా మీరు. ఒరే, ఇంకొకసారి గుమ్మలో కనిపించినా అమ్మాయితో మాట్లాడాలని ప్రయత్నించినా ఒక్కొక్కరు నరికి పోగులు పడతారు. పదండ్రా బయటికి, పదండ్రా, ఇంకా నిలబడి.